Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. In this video, I am Unit 5 continue, that is Market Analysis. Dintlo manam monopoly chuddam. Last video, I am meeku market classification, market structure, perfect competition గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయితే నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. Do watch it. ఇంకా చాలా మంది వ్యూయర్స్ ఎకనామిక్స్ లో ఎన్ని చాప్టర్స్ అయ్యాయని అడిగారు. సో నేను ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫోర్ చాప్టర్స్ ఫినిష్ చేసుకున్నాను. ఇంకా ఇవాళ మనం ఫిఫ్త్ చాప్టర్ కంటిన్యూ చేస్తున్నాము. సో మీరు ఒకవేళ ఆ వీడియోస్ కూడా చూడకపోతే దాని ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. డూ వాచ్ ఇట్. ఇప్పుడు మనం మన టాపిక్స్ ని స్టార్ట్ చేద్దాం. మోనోపోలీ. మోనోపోలీ అంటే మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, సింగిల్ సెల్లర్ అని. ఇక్కడ మీనింగ్ ఉంది. మోనో అంటే ఏంటంటే సింగిల్, పోలిస్ట్ అంటే సెల్లర్. సింపుల్, మీరు గుర్తుపెట్టుకోండి. నేమ్ సేస్ సింగిల్ సెల్లర్. సో మోనోపోలీ ఇస్ వెల్ డిఫైన్డ్ మార్కెట్ స్ట్రక్చర్. ఇది కూడా మార్కెట్ లో క్లాసిఫికేషన్, అది ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లో. వేర్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సెల్లర్ అంటే అమ్మే అతను ఒక్కడే, సెల్లర్ ఒక్కడే, హూ కంట్రోల్ ఎంటైర్ మార్కెట్ సప్లై. మార్కెట్ అంతా సెల్లర్ ఒక్కడే కంట్రోల్ చేస్తాడు, అప్పుడు దాన్ని మోనోపోలీ అంటారు. ఒకవేళ ఒక పర్సన్ కంట్రోల్ చేస్తే మోనోపోలీ, ఇద్దరు చేస్తే డియోపోలీ, ఇద్దరు కన్నా ఎక్కువ చేస్తే అలిగిపోలి. ఈ విధంగా త్రీ ఉంటాయి మీకు. సో ఈ వీడియోలో మనం మోనోపోలీ, అలిగిపోలి, డియోపోలీ చూద్దాం. మీకు ఇప్పుడు అర్థమైందిగా మోనోపోలీ అంటే సింగిల్ సెల్లర్, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. హూ కంట్రోల్స్ ఎంటైర్ మార్కెట్. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్ ఈ ఆన్సర్ మీకు 10 మార్క్స్ లో గాని 2 మార్క్స్ లో కానీ వస్తుంది. సో రిమెంబర్ ఇట్ కేర్ఫుల్లీ. ఫస్ట్ పాయింట్ క్యారెక్టరిస్టిక్స్ లో చూస్తే సోల్ ప్రొడ్యూసర్. ఇప్పటిదాకా మనం చెప్పినట్టు మోనోపోలిస్ట్ అనేది సోల్ ప్రొడ్యూసర్ ఇన్ ద మార్కెట్. ఫర్మ్ ని కానీ ఇండస్ట్రీ కానీ కంట్రోల్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి నో క్లోజ్లీ సబ్స్టిట్యూట్. దీంట్లో ఈ మోనోపోలిస్ట్ ప్రొడక్ట్స్ లో సబ్స్టిట్యూషన్స్ అనేవి ఉండేది, అంటే ఆల్టర్నేటివ్స్ అనేవి ఉండాయి. మీకు చాయిసెస్ కానీ ఆల్టర్నేటివ్స్ కానీ ఏముండాయి. సో నో క్లోజ్లీ సబ్స్టిట్యూట్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పాయింట్ ఇన్ మోనోపోలీ. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రైస్ మేకర్. మోనోపోలిస్ట్ వచ్చేసి ప్రైస్ మేకర్, నాట్ ప్రైస్ టేకర్. ఎందుకంటే ప్రైజెస్ అనేవి అబ్సల్యూట్ గా ఉంటాయి. ఈ ప్రైజెస్ కూడా ఫిక్స్ చేసేది మోనోపోలిస్టే, అండ్ ప్రొడక్ట్స్ కి కానీ ప్రైజెస్ ఫిట్ చేస్తారు. ఇది వాళ్ళ సింగిల్ రూల్. దీని అందుకే సింగిల్ రూల్ రూలింగ్ ప్రైస్ అని కూడా అంటారు, ఎందుకంటే ఒక పర్సనే ఫిట్ చేసుకుంటారు కాబట్టి. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫేసెస్ డౌన్ వర్డ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్. ఇది ఏంటంటే ఒకవేళ మోనోపోలిస్ ఏంటంటే ఒకవేళ ప్రైజెస్ లో ఉంటేనే ఆయనకి ఎక్కువ అవుట్పుట్, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ ప్రైజెస్ ఎక్కువ ఉంటే ఆయనకి ఇన్కమ్ రాదు. అందుకే ఈయన డౌన్వర్డ్ స్లోపింగ్ కూడా ఫేస్ చేస్తాడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నో ఇమీడియట్ రివెల్స్. అంటే ఒక ప్యూర్ మోనోపోలిస్టిక్ అయితే ఇంటర్మీడియట్ రివెల్స్ అంటే బ్యారియర్స్ ఎంటర్ కానీ లీగల్, టెక్నాలజికల్, ఎకనామికల్ ఇవన్నీ ఎంట్రీస్ కి డిఫికల్టీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ ఎక్సిస్టెన్స్ ఏముండదు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు మోనోపోలీలో ఎంటర్ కావాలంటే రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఇప్పటి వరకు మోనోపోలీ చూసాం కదా, మోనోపోలీ డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు దాని టైప్స్ ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటే ఇప్పుడు ప్రైస్ ఒక ప్రోడక్ట్ కి పెట్టాలంటే అసలు ఏ టైం డిస్క్రిమినేషన్స్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఆన్సర్ ఫర్ 10 మార్క్స్. ఇది ఈజీ అండ్ సింపుల్ ఆన్సర్, ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పర్సనల్ డిస్క్రిమినేషన్. పర్సనల్ డిస్క్రిమినేషన్ అంటే ఎకనామిక్ స్టేటస్ పైన డిస్క్రిమినేట్ చేయడం. డిస్క్రిమినేట్ అంటే తేడా చూపించడం. పర్సనల్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఒక టీచర్ ఉంటుంది అనుకోండి, ఒక రిచ్ కిడ్ కి, ఒక రిచ్ స్టూడెంట్ కి అండ్ పువర్ స్టూడెంట్ కి వాళ్ళ ట్యూషన్ తీసుకునే దాంట్లో డిస్క్రిమినేట్ చేస్తారు. ఇది పర్సనల్ డిస్క్రిమినేషన్. ఎందుకంటే పువర్ అండ్ రిచ్ కాబట్టి ఎకనామిక్ స్టేటస్ వల్ల డిస్క్రిమినేషన్ వస్తే అది పర్సనల్ డిస్క్రిమినేషన్.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏజ్ డిస్క్రిమినేషన్. ఏజ్ డిస్క్రిమినేషన్ అంటే ప్రైస్ డిస్క్రిమినేషన్ ఏజ్ ద్వారా కావడం. అంటే ఇప్పుడు మనకి చిన్నపిల్లలతో చూస్తే పెద్దవాళ్ళతో చూస్తే ప్రైస్ డిస్క్రిమినేషన్ అని ఉంటుంది. టికెట్ ఒకసారి ఎగ్జాంపుల్ గా రైల్వే టికెట్స్ కానీ అవన్నీ చూస్తే ఏజ్ ఏజ్ బస్ టికెట్ కానీ ఏజ్ డిస్క్రిమినేషన్ పైన ప్రైస్ అనేది డిటర్మైన్ అయి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లొకేషనల్ డిస్క్రిమినేషన్. లొకేషనల్ డిస్క్రిమినేషన్ అంటే మనకు ప్లేసెస్ ద్వారా డిస్క్రిమినేట్ కావడం. అంటే హై స్టాండర్డ్ ప్లేస్ ఎక్కువ డిమాండ్ ప్రైస్ ఉండడం, లో స్టాండర్డ్ ప్లేస్ తక్కువ ఉండడం, దట్ ఈస్ లొకేషనల్ డిస్క్రిమినేషన్. నెక్స్ట్ సైజ్ డిస్క్రిమినేషన్. సైజ్ డిస్క్రిమినేషన్ అంటే సైజ్ వల్ల డిస్క్రిమినేట్ కావడం. అంటే పెద్దదానికి ఎక్కువ ప్రైస్ కానీ చిన్నదానికి తక్కువ ప్రైస్ కానీ, సపోజ్ ఒక టూత్ పేస్ట్ చూసుకుంటే పెద్దదైతే ఎక్కువ ప్రైస్ ఉంటుంది, చిన్నదైతే తక్కువ ప్రైస్ ఉంటుంది, దట్ ఈస్ సైజ్ డిస్క్రిమినేషన్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి టైం డిస్క్రిమినేషన్. టైం డిస్క్రిమినేషన్ కూడా వన్ ఆఫ్ ది పాయింట్, ఎందుకంటే ఇది టైం ప్రకారం ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్ కానీ మ్యాట్నీ షో కానీ సినిమాస్ చూస్తే మ్యాట్నీ షో దానికి ప్రైజెస్ తక్కువ, మార్నింగ్ షోకి ఎక్కువ, సేమ్ ఇట్లాంటి ఎగ్జాంపుల్. టైం డిస్క్రిమినేషన్ అనేది ప్రైస్ కూడా టైం ద్వారా కూడా బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మన క్యాబ్స్ చూసినా అవన్నీ చూస్తే టైం ద్వారా ప్రైజెస్ అనేవి డిటర్మైన్ అయి ఉంటుంది. దిస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ మోనోపోలీలో. మోనోపోలీవి ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆలిగో అండ్ డ్యూపోలీ. నేను వీటి మీనింగ్ మీకు చెప్తాను. సింపుల్ ఆలిగోపోలీ డ్యూపోలీ అంటే ఆలిగోపోలీ కంప్రైజెస్ ఆఫ్ ఓన్లీ ఫ్యూ ఫోమ్స్. అంటే ఆలిగోపోలీలో తక్కువ, వెన్ కంపేర్ టు మోనోపోలీ తక్కువ ఫోమ్స్ ఉంటాయి. అక్కడ ఒకటే ఉంటాయి, ఇక్కడ కొన్ని ఉంటాయి అంతే. ద ప్రోడక్ట్స్ మే బి సేమ్ ఆర్ డిఫరెంట్. ప్రోడక్ట్ సేమ్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఆలిగో యాజ్ కాంపిటీషన్ అమౌంగ్ ది ఫ్యూ, అంటే కొంతమందిలోనే దీని కాంపిటీషన్ ఉంటుంది. దిస్ ఈస్ సెడ్ బై ఫెలో. ఇది ఆలిగోపోలీ, గుర్తు పెట్టుకోండి. సేమ్ మోనోపోలీ అంటే వన్ సెల్లర్, ఆలిగోపోలీ అంటే ఫ్యూ సెల్లర్స్, అంటే ఫోమ్స్ కానీ ఫ్యూ సెల్లర్స్ కానీ అంతే. డియోపోలీ, డియోపోలీ అంటే ఇది కూడా ఆలిగోపోలీ లో ఒక బేసిక్ ఫామ్. ఇక్కడ టూ ఫామ్స్ ఏ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ ని సెల్ చేయడానికి ఓన్లీ టూ సెల్లర్స్, టూ ఫామ్స్ ఏ ఉంటాయి. ఆ డియోపోలీ ఇస్ ఎ మార్కెట్ ఇన్ విచ్ టూ ఫామ్స్ సెల్ ఎ ప్రోడక్ట్ టు ఎ లార్జ్ నంబర్ ఆఫ్ కన్స్యూమర్. ఎక్కువ మంది కన్స్యూమర్ కి ఇద్దరే సెల్ చేస్తారు ప్రోడక్ట్స్, దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ డియోపోలీ. ఆ డియోపోలీ ఇస్ అ బేసిక్ ఫామ్ ఆఫ్ ఆలిగోపోలీ. ఇది ఆలిగోపోలీ, దిస్ ఈస్ ఆల్ అబౌట్ డియోపోలీ. దీంట్లో మనం చూసుకుంటే మోనోపోలీ, ఆలిగోపోలీ అండ్ డియోపోలీ కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ వీడియోలో ఇంపార్టెంట్ ఆన్సర్ అయిన పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇంకా మార్కెట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో నేను ఇంపార్టెంట్ డిఫరెన్సెస్, దట్ ఈస్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ వర్సెస్ మోనోపోలీ అండ్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఆ ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ ది టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్ వీడియోస్.